శంకరా, ఎక్కడున్నావు తండ్రి? నిన్నటి సప్నమందు నా సత్కరించిన విధానం, నా కళ్ళ నా కళ్ళలో కల్పించిన విధమున నాకు ఒక శుద్ధిని ప్రసాదించి నా జన్మ తారికం చేయు తండ్రి. చక్కని బొంగరం కావాలను. నీకు చక్కని బొంగరం కావాలనా? అవును. ఇదిగో రమ్ము, నా మిత్రుడు సంసార రామానగర్కి పోయి నీకు చక్కని బొంగరం తీసుకుంటున్నా. నాయన గారు పోదాం పదండి. విశ్వాజ్ఞుడనే వినరా.
యొక్క విశ్వ బ్రాహ్మణ కుల ఉంటాను, సకల కళా విశారదుండను. నా నామం కంసని రామన్న. అందరు రామన్న నమస్కారం. రామన్న నమస్కారములు. అహాంతన్న, ఇదే ప్రతి నమస్కారములు బహుళాన్లకు వచ్చి ఉంటుంది. ఏమి సమాచారము? అటునా ఈ యొక్క బాలుడు ఎవరు? రామన్న వీడు నా సుతుడు, వినుమివో రామన్న. వీడు నా సుతుడు, వినుమివో రామన్న. ఈ కుమారుడు నా కుమారుడు, నిన్ను పెంచుకున్న బాలుడు. ఆహా, ఈ బాలుడు నీ కుమారుడు అని నా దగ్గరకు తీసుకొని వచ్చినావా? అవును. చిన్ని బాలు జన్మించిన వాళ్ళ ఉన్నాడు. నాతో ఏమి పని ఉన్నా దాన్ని తీసుకొని వస్తే అటులనా. సంగా గీడుల జాత రామన్న బాల వచ్చి ఆడుకుందా. చిన్ని బాలతోటి తోటి మిత్రులతోటి కోరిక కలిగి నా కొడుకు నీ దగ్గరికి బొంగరం కావాలని వచ్చిన్నాడు తండ్రి. నా వద్దకు బొంగరం కావాలని తీసుకొని వచ్చిన్నావా? అట్లనే సంత సంబూణ చాలా సంతోషంగా ఉన్నది. నేను ఇప్పుడే ఒక బొంగరం చేసి ఇచ్చేదాను కాక. వీడు నా కొడుకు కాదు, నీ సుదరాజు. కుమారు కాదు, నీ కుమారు అనుకోని నువ్వు దయచూడు తండ్రి. రామన్న, ఈయన నా కొడుకు కాదు, నీ కుమారుడు వాళ్ళే చూసుకోమని పలుకుతున్నావా? అవును. హరిహరి నీవు ఎట్లా ఇష్టానుసారముగా ఈయనకు ఒక బొంగరాను చేసి ఇచ్చేదాను. సరే తండ్రి, అట్లే నా కుమారునికి నచ్చినట్టు బొంగరం చేసి ఇచ్చి ఆయనకు నచ్చినట్టు చేయము. అలాగే చేసి ఇచ్చేదాను.
భూపాల ఇటు రమ్ము. నేను మీకు ఒక బొంగరం మంత్రం చెప్తాను. నీకు ఒక వింత బొంగరం చేసి ఇచ్చేదాను, కానీ నేను ఒక మంత్రం నీకు ఉపదేశించాను. రమ్మన్న అదే చెప్పు, వినేదాను. నేను అనున్నట్లు ఈ మంత్రాన్ని పఠించుకు నువ్వు. అలాగే అన్నాను కదా. ఓం ఓం శ్యాం శ్యాం హ్రీం హ్రీం క్లీం క్లీం చుంపటు స్వాహా చుంపటు స్వాహా ఈ యొక్క మంత్రమును పఠించి ఈ బొంగరం తిప్పినచో ఒక అద్భుతమైన శక్తి ప్రత్యక్షమై ఆ శక్తి నువ్వు చెప్పినట్లు చేసినుగా చేయును. ఓహో రమ్మన్న, అలాగే చేయవాడను. అవును. మరువ జాలనే ఉపకారం బులు మదిలో రామల్ల. మరువ జాలనే ఉపకారం బులు మదిలో రామల్ల. గురుడము నీ మని శిష్యుడనై దిని కర్ణ జోడు మల్ల. గురుడము నీ మని శిష్యుడనై దిని కరుణ జోడు మల్ల. మరువ జాలనే ఉపకారం బులు మదిలో రామల్ల. మేలు జన్మ జన్మలు మర్చిపోను కదా. భూపాల, ఇంత మాత్రానికే నీ మేలు మరవనుచున్నావా? అవును. భూమిలో నా వర్తిల్లు ముయింటి బొంగరము చని. ఈ యొక్క బొంగరము చేని యొక్క ఇష్టము అమితాతం కూడి ఇష్ట ప్రసాదం జరుగును కాక. ఓ రామన్న, ధనుడ 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 నైతిని దయక పాత్రుడాను. మా కన్నతండ్రి వల్ల నేను చూసుకునేది కాక నన్ను దీవించము. భూపాల రాజా గొప్ప రాజు లక్షణములు రాజువై ఈ యొక్క దేశాన్ని పరిపాలించేటటువంటి లక్షణాలు నీలో ఉన్నవి. నువ్వు చల్లగా వర్దిలుము. ఓ రామన్న, ఏదయ్యున్నది చింత తీర నన్ను దీవించి సర్వసైని పంపు, నేను వెళ్ళిపోయాను. భూపాల, అలాగే వెళ్ళి రమ్ము, నీకు జయమవు కాక. నీ
పని లేక ఇంటిలోన కూతుండదు పది ఈ దినమనే ఇటు రాజా పది మంద కేరిని ఉద్యోగం మని వేడు కొనదగాక ఇంటిలో ఎన్ని రోజులు కూర్చుంటు తిని ఉండవాలను కానీ ఈ భోజనగరం పోయి ఏ రాజభవన్ కన్నా పోయి ఒక ఉద్యోగమని వేడి కొనేదిగాక భోజనగరం పాలించే భోజరాజేంద్రుండరా ప్రభో భూపాల రాజా ఈ రత్నసింహం అలంకరించుడి. ఓహో మంత్రి దివిశాల, మన పురం లోపల జనులందరూ క్షేమంగా ఉన్నవారులే కదా. మహారాజా మీరు అనువిధంగా మన యొక్క పురజనులు అందరూ క్షేమంగా ఉన్నవారు కదా. ఆ మహారాజా మన ద్వారము వద్దకు ఎవరో భూపాల మహారాజా వచ్చి ఉన్నవారు కదా. రప్పించు మహారాజా. జననాదా నీకు వందనము చేసే దాతి Oh, yeah.
గారు. అయినా నాకు ఉద్యోగం లేదని మీ వద్దకు వచ్చాను కదా. ఓహో కుమారా, నాకు కూడా పుత్రులు లేరు. నీవే నా కన్న కడుగు రీతిగా నేను కాపాడుకుందును. ఓ తండ్రి, నీ మాట కాదని చాలు, కానీ అడల వహించదండి. ఓహో మంత్రి, రాజభార వహించును, కావున మీరందరూ ఈ భూపాలు చెప్పిన రీతిగా మెలంగవలేను. అటులే మహారాజా, మీరు అనువిధముగా మేము మెదలువారం. భూపాల, ఈ రాజ్యభారము నీవే వహించి ప్రజలను చక్కగా పాలించు. ఓ తండ్రి, అటుల వహించదు. సరే అయినా ఇవ్వాలి. భూపాలు అయినా ఆ భూపాలుడు బయలుదేరి భోజనగరంలో అక్కడక్కడా తిరుగుతూ రాగా ఒక ఇంటి వాకిట రూపావతి దేవిని చూసి చింతక్రాంతి అయి కూర్చుండి ఉండగా చూసి తన మదిలో ఏమనుకుంటున్నాడయ్యా? ప్రతిదినము నీ పట్టణము గణరత్మన జడలను మీ చారించి కాని బయలుదేరి వెళ్ళదా కాంక్షోడా. అయినా ఈ భోజనగరంలో వెళ్ళి ఎవరికి కష్టములు ఉన్నాయి, ఎవరికి సుఖములు ఉన్నాయి పోయి విచారించదు కాక. అవును. ఆహా, ఈ సుందరాన్ని ఎవరి కావచ్చు? దీని ఏమని వర్ణితును? ఇటు సుందరాంగి యవతి కాని, ఇటు సుందరాంగి యవతి కాని, దీను జోడనాదు మానసమున మోహము కూచి నాకు ముదులాడు నగూరు కన్న నాదు ఇట్టి జన్మ మేళా. ఈ మోహనాంగిని ఏమని వర్ణించును? ఎంత ఆనందకరంగా ఉన్నది. ఎంత నివరణింతును ఏమని వర్ణించును? మంగళవారం వాళ్ళు కాపలు అయింది, వాళ్ళు లండన్ వేరు. వచ్చిన చెప్పాను, అడుగు అడుగు అడుగు. ఎవరు పాపమ్మా? ఏమిటి ఎవరు? అయ్యా, మా పిల్లేనమ్మా, మీకు ఎవరు కావాలో చెప్పుము. ఆయన అన్నది ఒక మనవి. చెప్పు. ఎంత ద్రవ్యమైన ఇచ్చేదల్లు మంత్రి, ఎంత ద్రవ్యమైన ఇచ్చేదను ఈ సుందరాంగిని ఎట్టులైన నన్ను కూడా చేసి నాది కోకలు తీర్చి
మరువలేను నీదు మానసమునా కానీ ఈ పిల్లను నన్ను కూడా చేసి ఆ కోరిక నెరవేర్చమ్మా. మహారాజా మాకు ఎంత ధనధాన్యమైన ఇచ్చి మా యొక్క పిల్లను మీ ఇంటి నీ కడకు తీర్చమని పలుకుచుంటే. అవును అటులనా. పాపమ్మ మనకు ఏమి లేని పిద కుటుంబం వారణం కదమే. ఈ యొక్క రాజుగారు వచ్చి ఈ యొక్క రోజు వరకు ఈ యొక్క మన రాణిని పంపు అని పలుకుచున్నారు కదా. మనం ఏమి లేకున్నాము కదా. ఈ యొక్క రోజు ఈమెను పంపినట్లయితే మన దరిద్రము పోయి మనకు ధనధాన్యం చేతనికి మనం బాహుబల్యం అయి కాక. అలాగే మహారాజా రేపటి రాత్రికి మీరు మా ఇంటి వద్దకు రండి. ఈ యొక్క అమ్మాయిని మీ కడకు తీర్చివారు. ఓ పాపమ్మ అలాగే వచ్చేను. అలాగే పోయి రండి. అయినా ఇంత లోపల కైలాసమ్మున ఆ పార్వతీ పరమేశ్వరులు ఏమనుకుంటున్నారు? ఆహా దేవి వింటివా? ఏమిటి? ఆ యొక్క పాపాత్ముడు భూపాలుడు తన తల్లి దగ్గరికి పొందుచేరడానికి అని పోచు. శివ శివ ఎంత మాట నీచుడు కన్నతల్లని తెలవక తల్లితోటి పొందుజేయబోతున్నాడు. ఆ యొక్క రూపావతి దగ్గరికి భూపాలుడు తన పొందు కొరకు పోచున్నాడని పలుకుచుంటివా? అవును. మహాదేవి ఇప్పుడే మనం వెళ్ళి ఆ యొక్క పాపము కార్యమును మనం ఆపవలసి ఉండేను. మహాదేవి, దేవి ప్రాణేశ్వరి, ఏమిటి పార్వతి? ఇప్పుడు నేను ఆవునై మీరు లాగినై మనం ఇప్పుడే వెళ్ళి ఆ యొక్క నీచపు కార్యక్రమానికి అడ్డుకట్ట వేయవలసి ఉన్నది. పదుము జామరాత్రి వచ్చిడది.
ఈవేళ పోయి చుంటుంది కదా పార్వతికి తల్లి చూడవే నా తోక దక్కుతూ వెళ్ళిపోతున్నాడు ఎవరు వాడు పరమ పాపాత్ముడు వాడు తల్లి దగ్గరికి పొందుకోరడానికి అయి పోచున్నాడు మళ్ళీ ఈ దారి వెంట వేరే దారి వెంట అయ్యో మొహమా ఏమి గిట్ల వీళ్ళు గిట్ల అంటున్నారు మళ్ళొకసారి మళ్ళా దారి పోయేది కాక ఓ తల్లి మళ్ళా ఎవడో వచ్చిన తోక తొక్కుతూ వెళ్ళిపోతున్నాడే ఆహా బిడ్డ వాడు పరమ పాపాత్ముడు ఆడు అన్నులు మిన్నక ఆ యొక్క ఖండకావరం చేత ఆ తల్లి దగ్గరికే పొందు చేయడానికి పోచున్నాడు వాడు పాపాత్ముడు బిడ్డ తల్లి అంత దుర్మార్గుడా చండాలుడు దుర్మార్గుడు పాపాత్ముడు బిడ్డ మంత్రి ఆహా ఏమి ఆ స్త్రీ నా కన్న తల్లియా ఆహా ఎంత మోహం పరమేశ్వర పరమేశ్వర నా తప్పులు క్షమించుము మంత్రి ఆయన మన ఊర్లో కాపులను రప్పించము అట్లే మహారాజా నువ్వు అనువిధముగా నేను తోలుకొని వచ్చేవాడను ఒరే కాపులారా ఎల్లారెడ్డి పుల్లారెడ్డి మల్లారెడ్డి రాజిరెడ్డి
రాండి, మన మహారాజు గారు మిమ్మల్ని తోలుకొని రమ్మని ఆజ్ఞ ఇచ్చిన వారు. ఓరి చంద్రారెడ్డి, రాజు పిలిచినాట, పోదాం పదరా. మంత్రి, మమ్మల్ని రాజు పిలిచినా? అటులే రాండి, పోదాం. బాగా భయంగా ఉన్నది, ఏ రోజు కూడా వినలే. ఏమి భయం లేదు బిడ్డ, రాండి. మహారాజు గారు ఏం పని చెప్తున్నారు? దండములు దండములు. కాపలారా, మన వీరిలో మాటలాడే అభివృద్ధి లేకదూడ ఎవరింట్లో ఉందో దాన్ని పట్టుకొని తేండి, లేకుండా మిమ్మల్ని శిక్షించేదను. రాజు అట్లాంటాడు మాట్లాడే. ఈ భూజగంలో ఎక్కడన్నా మాట్లాడే ఆవు ఉంటుందా? ఇదివరకైతే నేను చూడలేదు. లేకుంటుందా? లేదు. మాట్లాడే షెట్ ఉంటుందా? లేదు. మరి రాజుకి ఏం చెప్తాం? మరి ఏం చెప్తారు? మరి ఈ పే ఇద్దాం. మరి మంచి మరల చెప్పినలేదు. చెప్తానా? ఆవుజారి పట్టుకరండి, లేకుండా మిమ్మల్ని ఏం చేయాలని చూడము. కంసలి రామా నాకే
వినరా ప్రసి బుద్ధ బ్రాహ్మణుడ వినరా సభ ఇదేనా? శివ 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 శివ, ఎంత ఘోరము ఎంత ఘోరము. ఆహా, ఆ ప్రజలను కొడతా అంటే బాధ అనిపిస్తలేదా? ఎంత ఘోరం. ముందు ఆ కాపులను విడిచిపెట్టుకుని నేను వెళ్ళిపోతాంతా మా చెప్పదాను. బ్రాహ్మణత్వారా నేను వెళ్ళిపోతున్నా. ఈ సభ, ఈ సభ చూడజాలను, నేను చూడజాలను. ఎంత దోషం, ఎంత దోషం. చిచ్చి నేను వెళ్ళిపోతున్నా. బ్రాహ్మణత్వారా నీ ప్రాధవర్తములకు ఇదే వందనం రాసేవాను. కానీ నీ నీ యొక్క సంశయాత్మని కాపులను బాధించింది కదా. ముందు బీద ప్రజలను విడిచిపెట్టము. ఓ బ్రాహ్మణ వారా, అలాగే విడిచిపెట్టేదరు. పాతక నిన్నటి రాత్రి నీ తల్లితో పొందు చేయు నీ వేగంగా భూత పని హైమవతి నా తీరుగా నావు లాగలై వచ్చిరిటగ వింటివా. రూపవతి నీ తల్లి మహాప్రతివత శిరోమణి, నీవిప్పుడే ఆమెను పిలుచుకొని క్షమాపణ కోరుకును. ఆహా, మా రూపవతి దేవి మా తల్లియా. ఆహా, నీ ఇంతటి పాపత్వము హరమేశ్వర, నా తప్పులు క్షమించుము. పరమేశ్వర ఎత్తి మమ నరుందాను పరమే.
పరమేశ్వర, నేను ఏ పాపము ఎరుంగని దానను. నేను ఉత్తమ కులములో పుట్టి ఉత్తముణ్ణి పెళ్ళాడి ఉత్తమ గర్భము దాల్చి నేను ఇంత కష్టముల పాలైతిని కదా. హా పరమేశ్వర, మంగళి పాపం ఏమంటున్నది? ఏమే రూప, ఎన్నాళ్ళని నిన్ను సాధవలేను. నీ నిధివారాక సాధిందే దండుగా. నీ ఏడుపో కాని చూసి ఎవడు కూడా రావటం లేదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోము. ఎవరే మంగళి పాప అన్నమాట? అయ్యా నేనే. ఏం సంగతి? అయినా ఈమె ఎవరు నిజపు చెప్పు, లేకుండా శిక్షించేదను. వినవయ్యనొక నాడు వెంకమ్మ నేను పిడుకలేరు కదా పుత్రుండు ఏడని అడగగా పుట్టిన తోడనే జననసు బలికి బలికి తోడ నీ కృత్యము చెప్పి ఉండిన మా మాట చెవిని కొనక ఎల్లప్పుడు కంటగి. ఒకనాడు వెంకమ్మ పాపమ్మ అను మీ ఇద్దరం కూడా పిడికలేరు కదా అనుభోగా, అక్కడ ఈమె గుడిలో మూలుగుచుండగా మేము ప్రసవింపజేస్తుంది. కానీ మేము పాపం అనక బాలుణ్ణి గుడి వెనుక తట్టలో వేసి ఈమెను తీసుకొని వచ్చి మేము సాదుకుంటూ ఈమెను ఎన్నో నీచ కృత్యములు చేయటకు చేసినప్పటికి కూడా ఆమె ఎప్పటికీ ఏడ్చుకుంటూనే ఉన్నది. కావున ఇది వరకు జరిగిన సంగతి ఇంతే. ఓ పాపమ్మ, ఈమెను ఇచ్చట ఇసుపెట్టి వెళ్ళండి. సరే. ఓ దొర, మమ్మల్ని రక్షించిన శిక్షించిన నీదే భారం. ఆహా, జరిగిన సంగతి వినవించిన. నా తల్లి వద్దకు నీ ఎలా పోదును, ఏమని పోదును? ఆహా తల్లి, కన్న తల్లి, ఇదే నీ పాదములు మొక్కువాడను తల్లి. కుమారా తల్లి లెమ్ము తల్లి. నేను నీకు ఏమని చెప్పాను కుమారా? ఓ తల్లి, నా కష్టము చెప్తా విను. మా తండ్రి పేరు, మా తండ్రి అయింది. మా తండ్రి పేరు, మా తండ్రి తండ్రి పేరు, మా తాతల పేరు జలమంగళగరుడు. మా తండ్రి పేరు, మా తాతల పేరు జలమంగళగరుడు.
మన పురం ఏది, మన తండ్రి పేరు ఏమిటి, మన తాతల పేరు ఏమిటి చెప్పమ్మా. ఓ కుమారా, మాండాల మందు తల్లి. హస్తినాపురం పరిపాలించినటువంటి పంచ పాండవులు నకులుడు కుమారుడైన రంపాలుడు నా మీ నాయన కుమారా. తల్లి తల్లి, తెలాసి నీకు కష్టం ఎవరి వల్ల కలిగాను అవి వినజేమ తల్లి. అయినా ఇప్పటికి నీ కష్టం వినేయను. ఓ కుమారా, నీవు చిన్ని బాలుడవు, నీ వల్ల కాదు. మనం ఇంకా కొద్ది రోజులు ఎచ్చడను బ్రతుకుదాము పదం. ఓ తల్లి, నాదొక్క మనవి. ఎంత బలవంతులైన తల్లి, ఎంత బలవంతులైన నా ఎదట నిలచి పోరాడగడంతైన భూతలమునా మాయ విద్యలు నన్నేమి చేయవమ్మా. నమ్ము నా మాట సెలవిమ్ము తల్లి, పోయి వచ్చేదల్లి. ఓ తల్లి, అయినా మా తండ్రి వద్దకు పోయి మా తండ్రి తీసుకుని వచ్చేది కదా. ఓ కుమారా, హారంబ ఎంత బలవంతుడు అని తెలియదు కదా. అంత బలవంతుడు నమ్మజాను. నీవు అంత బలవంతుడు అని నేను నమ్మజాలకుంటిని, నిన్ను పంపించలేను. ఓ తల్లి, నా శక్తి సామర్థ్యానికి తెలియబట్టి కంసల్లి రమా నాకే తల్లి చూసిదో నా ప్రతాపము. హా కుమారా, నీవింత బలవంతుడు అని అటులే పోయిరాము చూసి తిని. ఆ విధంగా తల్లి దీవెనలో మంది ఆ భూపాలను తల్లికి నమస్కరించి ఒక ఉత్తమైన ఆశ్రమం ఎక్కి బయలుదేరి హస్తినాపురం సమీపించి తన మదిలో ఏమనుకుంటున్నాడు. నేనెట్లు తాళుతంటే పోటప్పది మురు ఊరు వెల్బలనున్న వనము నెల్ల సున్నుగా వించుదన్ వారు నా జాడకరు ఇప్పుడు వారు. అయినా ఆ భీమార్జునుడు వారి వాళ్ళ కులవృక్షలు అని పొల్లు పొల్లు విరిసేదే కాక వారే నా జాడకు వస్తారు కదా.